హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్ నైన్త్ మ్యాథ్స్లోని భాగంగా థర్డ్ చాప్టర్ అయిన ది ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీని డిస్కస్ చేస్తున్నాం కదా మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో భాగంగా హిస్టరీ ఆఫ్ జామెట్రీ గురించి అట్లాగే యూక్లిడియన్ జామెట్రీకి ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో క్లింక్ని పైన కార్డ్స్లోని అట్లాగే కింద డిస్క్రిప్షన్లోనే ఉంచుతాను అక్కడి నుంచి చూడొచ్చు ఈరోజు పార్ట్ టూలో భాగంగా యాగ్జిమ్స్ గురించి పాస్టియర్స్ గురించి థీరమ్స్ గురించి అట్లాగే కంజెక్చరు అట్లాగే ఎక్ససైజ్ నెంబర్ త్రీ పాయింట్ వన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ నాన్ న్యూక్లియర్ జామెట్రీ వీటి గురించి డిస్కస్ చేద్దాం ఓకే మనం ఆల్రెడీ ఎజంప్షన్స్ గురించి మాట్లాడుకున్నాం ద ఎజంప్షన్స్ ఆఫ్ జామెట్రికల్ ప్రాపర్టీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ బేస్డ్ ఆన్ ద ప్రూఫ్స్ అండ్ వితౌట్ ప్రూఫ్స్ అంటే మనకి జామెట్రికల్ ప్రాపర్టీస్ని మనం టూ వేస్లో క్లాసిఫై చేయొచ్చు అనమాట అంటే డివైడ్ చేయొచ్చు దేని బేస్ చేసుకుని ప్రూఫ్స్ వితౌట్ ప్రూఫ్స్ అంటే వేటిని మనం లాజికల్గా ప్రూఫ్ చేయవచ్చో వాటిని ఒక టైప్గాను వేటికైతే మనకి ప్రూఫ్స్ అవసరం లేదో వాటిని ఒక టైప్గా మనం టూ టైప్స్లో క్లాసిఫై చేయొచ్చు అనమాట అదేంటంటే యాగ్జిమ్స్ అండ్ పోస్టేట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ థీరమ్స్ ఫస్ట్ మనం యాగ్జిమ్స్ అండ్ పోస్ట్లేట్స్ గురించి మాట్లాడుకుందాం యాజ్ పర్ యూక్లిడ్ ద దజంప్షన్స్ విచ్ ఆర్ సెల్ఫ్ ఎవిడెంట్ విచ్ డో నాట్ రిక్వైర్ ఎనీ ప్రూఫ్స్ ఆర్ నౌన్ యాజ్ యాగ్జమ్స్ అంటే మనం యూక్లిడియన్ జామిట్రీ ఆధారంగా మనకి ఏ ఎజంషన్స్ అయితే సెల్ఫ్ ఎవిడెంట్గా ఉంటాయో అంటే వాటికి అవే ట్రూగా ఉంటాయో అలాగే డో నాట్ రిక్వైర్డ్ ఎనీ ప్రూఫ్స్ అంటే ఏ విధమైన ప్రూఫ్స్ అవసరం లేకుండా ఉంటాయో అట్లాంటి అడ్జంప్షన్స్ని మనం యాక్జిమ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట మనకి యాక్జిమ్స్ అండ్ పోస్ట్లెట్స్ ఆర్ యూనివర్సల్ ట్రూత్స్ అంటే ఈ యాక్జిమ్స్ అండ్ పోస్ట్లెట్స్ ఇవి రెండు కూడా మనకి యూనివర్సల్ ట్రూత్స్ దే కెనాట్ బీ ప్రూవ్డ్ అంటే వీటిని మనం ప్రూఫ్ చేయలేం ఫర్ ఎగ్జాంపుల్ టూ ఈస్ లెస్ దాన్ ఫైవ్ అన్నాం ఇది యూనివర్సల్ ట్రూత్ కదా దీనికి మనకి ఏ విధమైన ప్రూఫ్ అవసరం లేదు కదా ఇట్లాంటి వాటిని మనం యాగ్జిమ్స్ అండ్ పోస్ట్లేట్స్గా చెప్పుకోవచ్చు అనమాట ఓకే యూజువల్లీ పోస్ట్లేట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ యూనివర్సల్ ట్రూత్స్ ఇన్ జామెట్రీ వేర్ యాజ్ యాగ్జిమ్స్ ఆర్ యూజ్డ్ ఎవ్రీవేర్ తో బోత్ మీన్ ద సేమ్ థింగ్స్ ఇక్కడ మనకి యాగ్జిమ్స్ అండ్ పోస్ట్లేట్స్ ఈ రెండింటివి కూడా మనకి యూనివర్సల్ ట్రూత్గానే చెప్పుకుంటాం కాకపోతే రెండిటికి స్లైట్ డిఫరెన్స్ ఉంది ఏంటంటే ఈ పోస్టలైట్స్ అనేవి మనం ఓన్లీ జామిట్రీని బేస్ చేసుకుని చెప్పి మాట్లాడుకుంటాం అంటే ఈ పోస్టలేట్స్ అనేవి ఓన్లీ జామిటరీలోనే ఉపయోగిస్తాం మనం కానీ యాక్జమ్స్ అనే వాటిని మనం ఎనీవేరు అంటే ఎక్కడైనా ఉపయోగిస్తాం మనం ఆల్జిబ్రాలో ఉపయోగించవచ్చు లేకపోతే నెంబర్ సిస్టంలో ఉపయోగించవచ్చు ఎక్కడైనా ఉపయోగించవచ్చు అంటే వేరే సబ్జెక్ట్లో కూడా ఉపయోగించవచ్చు ఈ రెండిటికి స్లైట్ డిఫరెన్స్ మనం సిననిమ్స్ అంటాం కదా ఇంగ్లీష్లో అట్లాంటివి అనమాట ఈ రెండు చూడడానికి ఒకే అర్థాన్ని కలిగి ఉన్నా కూడా రెండిటికి స్లైట్ డిఫరెన్స్ ఉందనమాట అంటే దీన్ని బట్టి మనకి పోస్టేట్స్ యొక్క పరిధి తక్కువగా ఉంటే యాగ్జిమ్స్ యొక్క పరిధి చాలా ఎక్కువగా ఉందనమాట ఎందుకంటే మనం పోస్టేట్స్ని ఓన్లీ జామెట్రీని బేస్ చేసుకుని మాత్రమే మాట్లాడుకుంటాం కానీ యాగ్జామ్స్ విషయానికి వస్తే ఎనీ బ్రాంచ్ ఆర్ ఎనీ సబ్జెక్టు ఆర్ ఎనీ చాప్టర్లో మనం వీటిని ఉపయోగించుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా మనకి యూనివర్సల్ ట్రూత్స్ అనమాట అంటే వీటికి మనకి ఏ విధమైన ప్రూఫ్స్ అవసరం లేదు సెల్ఫ్ ఎవిడెన్స్ని కలిగి ఉన్నవి అనమాట వాటికి అవే అవి ట్రూ ట్రూత్నెస్ని కలిగి ఉన్నవి అని చెప్పవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ద ఓల్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఇట్స్ పాట్స్ అంటే మనకి ఏదైనా ఒక ఐటెం తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కేక్ తీసుకున్నాం ఇది ఓల్ దీన్ని కొన్ని భాగాలు చేసాం ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక భాగాన్ని చేసాం అంటే ఇది ఒక కేక్లోని భాగం అనుకుందాం ఈ ఓల్ అనేది ఎప్పుడు కూడా దీని యొక్క పార్ట్ కంటే ఎక్కువగానే ఉంటుంది కదా ఇది మనకి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు కదా కాబట్టి దీన్ని మనం యాక్సింగ్గా చెప్పుకోవచ్చు అనమాట ఇట్ ఈజ్ యాగ్జమ్ బికాజ్ ఇట్ కెన్ బి యూజ్ దేర్ మనం ఈ ఈ యాగ్జమ్ని మనం ఎక్కడైనా ఉపయోగించవచ్చు ఈ ఓల్ అంటే ఇక్కడ నెంబర్ సిస్టమ్లో ఉపయోగించవచ్చు లేకపోతే ఆల్జిబ్రాలో ఉపయోగించవచ్చు లేకపోతే మనం డైలీ లైఫ్లో ఉపయోగించవచ్చు కాబట్టి ఇది యాగ్జమ్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఏ యూని లైన్ కెన్ బి డ్రాన్ త్రో ద గివెన్ టూ డిస్టింగ్ పాయింట్స్ టూ డిస్టింగ్ పాయింట్స్ని తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక పాయింట్ బి అనేది ఒక పాయింట్ టూ డిఫరెంట్ పాయింట్స్ని తీసుకున్నాం వీటికుండా మనం ఎన్ని స్ట్రైట్ లైన్ డ్రా చేయొచ్చు అంటే ఓన్లీ వన్ స్ట్రైట్ లైన్ మాత్రమే డ్రా చేయొచ్చు కదా ఇది కూడా ట్రూతే దీనికి ఏ విధమైన ప్రూఫ్ అవసరం లేదు కానీ ఇది మనకి దేనికి సంబంధించింది ఓన్లీ జామెట్రీకి సంబంధించిన భాగం కాబట్టి దీన్ని మనం గా చెప్పుకోవచ్చు అనమాట మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మ్యాగ్జిన్స్ గురించి పోస్టలైట్స్ గురించి ఇవి రెండు కూడా మనకి మీనింగ్ పరంగా చూసినట్లయితే రెండు ఒకే అర్థాన్ని కలిగి ఉంటాయి రెండిటికీ మనం కూడా మనకి ఏ విధమైన ప్రూఫ్ అవసరం లేదు ఇవి సెల్ఫ్ ఎవిడెన్స్ని కలిగి ఉంటాయి కాకపోతే యాగ్జమ్స్ యొక్క పరిధి అనేది చాలా ఎక్కువగా ఉంటే పాస్ట్లేట్స్ యొక్క పరిధి అనేది తక్కువగా ఉంటుంది అనమాట అంటే ఈ యాగ్జమ్స్ని మనం ఎక్కడైనా ఉపయోగించవచ్చు కానీ పాస్ట్లేట్స్ని మాత్రం మనం ఓన్లీ జామెట్రీ పరంగా మాత్రమే ఉపయోగిస్తాం అనమాట నెక్స్ట్ థీరమ్స్ ఇంతకుముందే చెప్పుకున్నాం కదా ద యాజమ్స్ విచ్ క్యాన్ బి ప్రూవ్డ్ లాజికల్లీ ఆర్ నౌన్ యాజ్ థీరమ్స్ అంటే వీటినైతే ఏ అయితే మనం లాజికల్గా స్టెప్ బై స్టెప్ ప్రూవ్ చేయగలుగుతాము ప్రూవ్ చేయగలము అట్లాంటి వాటిని మనం థీరమ్స్ అని మాట్లాడుకుంటాం మనం ఆల్రెడీ ఎయిత్ క్లాస్లో ఒక థీరం గురించి డిస్కస్ చేస్తాం కదా ఏంటది ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ యర్ ట్రయాంగిల్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే ఒక ట్రయాంగిల్లో త్రీ ఇంటీరియర్ యాంగిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనుకుంటే వీటిలో త్రీ ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయి కదా ఈ త్రీ ఇంటీరియర్ యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ వస్తుందని మనం అక్కడ స్టెప్ బై స్టెప్ ప్రూఫ్ చేస్తాం కదా దిస్ ఈజ్ కాల్డ్ ఏ థేరమ్ అట్లాగే పైతాగర స్థిరం మనం ఫ్రీక్వెంట్గా మాట్లాడుకుంటూ ఉంటాం కదా పైతాగర స్థిరం రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించి కాబట్టి దీన్ని కూడా మనం లాజికల్గా స్టెప్ బై స్టెప్ ప్రూఫ్ చేస్తాం టెన్త్ క్లాస్ మ్యాథ్స్లో సిమిలర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో కాబట్టి ఇది కూడా మనకి థీరమ్ అవుతుందనమాట బోత్ ఆర్ సీన్స్ టు బి ట్రూ ఇన్ ఫ్యాక్ట్ బట్ ద థింగ్ ఈజ్ దట్ ద దాగ్జిమ్స్ వీ కెనాట్ గివ్ ఎనీ క్లియర్ ప్రూఫ్ బట్ థీరమ్స్ వీ కెన్ గివ్ ఏ సిస్టమేటిక్ స్టెప్ బై స్టెప్ ప్రూఫ్ ఫర్ దెమ్ అంటే ఇక్కడ కూడా మనకి యాగ్జిమ్స్ థీరమ్స్ చూడడానికి ఒకేలా ఉన్నప్పటికీ మనకి రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే యాగ్జిన్స్కి మనం ఏ విధమైన ప్రూఫ్ ఇవ్వలేము వేరే యాజ్ థీరమ్స్కి మనం స్టెప్ బై స్టెప్ ప్రూఫ్ ఇవ్వగలం అనమాట ఈ రెండిటికి డిఫరెన్స్ ఇది నెక్స్ట్ లెటర్స్ డిస్కస్ సమ్ యూక్లిడ్ యాక్సిమ్స్ అంటే మనకి యూక్లిడియన్ జామిటర్లో చాలా యాక్సిమ్స్ అనేవి ఉన్నాయి వాటిలో కొన్ని ఇంపార్టెంట్ యాక్సిమ్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం అందులో ఫస్ట్ వన్ థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అండ్ అదర్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకుందాం అట్లాగే జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకుందాం అంటే ఇక్కడ ఎక్స్ వైకి సమానంగా ఉంది అట్లాగే జెడ్ వైకి సమానంగా ఉంది అంటే ఈ ఎక్స్ జెడ్లు కూడా ఒకే దానికి సమానంగా ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు జెడ్ అని చెప్పొచ్చు కదా అంటే ఒకే ఐటెంకి సమానంగా ఉన్న మిగిలినవి కూడా ఈక్వల్ అవుతాయి అని అర్థం అనమాట నెక్స్ట్ సెకండ్ వన్ ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్ దెన్ ఓల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈ రెండు ఈక్వల్ కదా ఈ రెండిటికి కూడా మనం ఒకే నెంబర్ని యాడ్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ అనే నెంబర్ని యాడ్ చేసాం అనుకోండి రెండిటికి కూడా అప్పుడు ఆ ఓల్ ఆ మొత్తం కూడా ఈక్వల్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఈక్వల్ టు ఫైవ్ ఇది మనకి తెలుసు కదా ఓ సైడ్స్ మనం ఈక్వల్ నెంబర్ని యాడ్ చేసాం ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది టూ ప్లస్ ఫైవ్ సెవెన్ అవుతుంది అంటే ఇక్కడ కూడా మనకి ఆర్హెచ్ఎస్లో సెవెన్ అయింది కదా ఆ హోల్ కూడా ఈక్వల్ అవుతుంది దీని యొక్క మీనింగ్ ఇది నెక్స్ట్ థర్డ్ వన్ ఇఫ్ ఈక్వల్స్ ఆర్ సప్రాక్టెడ్ ఫ్రమ్ ఈక్వల్స్ ద రిమైండర్స్ ఆల్సో ఈక్వల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏ ఈక్వల్ టు బి అనుకుందాం ఈ రెండిట్లోంచి మనం ఒక ఈక్వల్ నెంబర్ని మైనస్ అనుకుందాం అంటే సి అనే నెంబర్ని మైనస్ అనుకుందాం ఏ మైనస్ సి అలాగే బి మైనస్ సి అంటే ఇలా మైనస్ చేయగా వచ్చే రిమైండర్ కూడా ఈక్వల్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ఈక్వల్ టు టెన్ ఈ విషయం మనకు తెలుసు కదా ఓకే ఇప్పుడు బోర్ సైడ్స్ ఒకే నెంబర్ని ఈక్వల్ నెంబర్ని మైనస్ అనుకుందాం అంటే ఎల్హెచ్ఎస్లో నుంచి మైనస్ త్రీ చేసాం అట్లాగే ఆర్హెచ్ఎస్లో నుంచి కూడా త్రీని మైనస్ చేసాం అప్పుడు ఎల్హెచ్ఎస్లో ఎంత వస్తుంది సెవెన్ ఆర్హెచ్ఎస్లో ఎంత వస్తుంది సెవెన్ ఇవి కూడా ఈక్వల్ అవుతాయి కదా అంటే ఈక్వల్ క్వాంటిటీస్లోంచి ఈక్వల్స్ని మనం మైనస్ చేసినప్పుడు వాటి యొక్క రిమైండర్స్ కూడా ఈక్వల్ అవుతాయి అని అర్థం అనమాట నెక్స్ట్ థింగ్స్ విచ్ కోయిన్ సైడ్ విత్ వన్ అనదర్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్ ఫర్ ఎగ్జాంపుల్ టూ బ్యాంగిల్స్ ఇవి రెండు కూడా ఒకదాని మీద ఒకటించినప్పుడు రెండు కోయిన్ సైడ్ అవ్వాయి అనుకుందాం అప్పుడు వాటి రేడియస్లు కూడా ఈక్వల్ అయిపోతాయి కదా ఎట్లా అంటే ఒకదానితో ఒకటి కోయిన్ సైడ్ అయిన ఆబ్జెక్ట్స్ కూడా మనకి ఈక్వల్గా ఉంటాయి అని అర్థం అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ వన్ థింగ్స్ విచ్ ఆర్ డబుల్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అండ్ అదర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు వై ఇవి రెండు ఈక్వల్ వీటిని డబుల్ చేసాం అనుకోండి డబుల్ చేయడం అంటే ఏంటి టూతో మల్టిప్లై చేయడం అంటే టూ ఎక్స్ని టూతో మల్టిప్లై చేసాం అలాగే వైని టూతో మల్టిప్లై చేశాం అప్పుడు రిజల్టెంట్ వాల్యూస్ కూడా ఈక్వల్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ రెండింటినీ డబుల్ చేసాం అంటే టూతో మల్టీప్లై చేసాం అప్పుడు ఎల్హెచ్ఎస్లో టూ ఫోర్ జార్ ఎయిట్ అవుతుంది అట్లాగే ఆర్హెచ్ఎస్లో కూడా టూ ఫోర్ జార్ ఎయిట్ అవుతుంది అంటే ఆ రిజల్టెంట్ వాల్యూస్ కూడా మనకి ఈక్వల్గా ఉంటాయి నెక్స్ట్ సిక్స్త్ వన్ థింగ్స్ విచ్ ఆర్ హాల్స్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్ అదర్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ టూ ఈక్వల్ వాల్యూస్ ఉన్నాయి ఇవి రెండు ఈక్వల్ వీటి యొక్క హాఫ్స్ అంటే సగభాగము అంటే సగభాగము అంటే ఏం చేస్తాం బ వన్ బై టూతో మల్టిప్లై చేస్తాం కదా లేకపోతే బై టూ చేస్తాం వన్ బై టూ ఇవి కూడా ఈక్వల్గా ఉంటాయని ఈ యాగ్జామ్ చెప్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఈక్వల్ టు సిక్స్ దీన్ని బై టూ చేస్తాం సైడ్స్ హాఫ్ చేయడం అంటే ఏంటి టూతో డివైడ్ చేయడం బోల్ సైడ్స్ టూతో డివైడ్ చేస్తాం టూ టేబుల్ సిక్స్లో ఎన్ టైమ్స్ పోతుంది త్రీ టైమ్స్ పోతుంది ఇక్కడ కూడా టూ టేబుల్ సిక్స్లో ఎన్ టైమ్స్ పోతుంది త్రీ టైమ్స్ అంటే త్రీ ఈక్వల్ టు త్రీ అంటే టూ థింగ్స్ ఈక్వల్ అయినప్పుడు వాటి యొక్క హాఫ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అని ఈ యాగ్జామ్ చెప్తుంది అనమాట నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ యూ క్లిడ్ పోస్ట్లేట్స్ ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా ఈ పోస్ట్లేట్స్ అనేవి మనకి జామిటరీలో ఉన్న ఎజమ్స్ అనమాట జామిట్రీకి సంబంధించిన ఎజమ్స్ విచ్ కెనాట్ నీడ్ ఎనీ ప్రూఫ్ వీటికి ఏ విధమైన ప్రూఫ్ అవసరం లేదనమాట వీటి హ్యాజ్ సెల్ఫ్ ఎవిడెన్సెస్ వీటికి ఇవే మనకి సెల్ఫ్ ఎవిడెన్స్ని కలిగి ఉంటాయి ఓకే అందులో కొన్ని మనం పాస్ట్లేట్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం యూక్లిడియన్ పాస్ట్లేట్స్ అనమాట ఫస్ట్ వన్ దెర్ ఈజ్ ఏ యు యుని లైన్ దట్ పాసెస్ ద గివెన్ టూ డిస్టింగ్ పాయింట్స్ అంటే మనకి టూ డిస్టింగ్ పాయింట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక పాయింట్ బి అనే ఒక టూ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న పాయింట్స్ని మనం డిస్టింగ్ పాయింట్స్ అంటాం కదా ఈ రెండిట్టుకుంటా మనం ఒకే ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేయగలము అంటుంది అనమాట దీనికి కూడా మనకి ఏ విధమైన ప్రూఫ్ అవసరం లేదు కదా అలాగే ఇది ట్రూ అని చెప్పొచ్చు మనం నెక్స్ట్ సెకండ్ వన్ ఈ లైన్ సెగ్మెంట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్ ఎయిడెడ్ సైడ్ టు ఫామ్ ఏ స్ట్రైట్ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ ఉందనుకుందాం లైన్ సెగ్మెంట్ అంటే దీనికి బోత్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి కదా బోత్ సైడ్స్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి టూ ఎండ్ పాయింట్స్ ఉంటాయి అలాగే డెఫినెట్ లెంత్ ఉంటుంది దీన్ని మనం బోర్ సైడ్స్ మనం ఎక్స్టెండ్ చేసినట్లయితే ఆన్ ఎయిదెడ్ సైడ్స్ అన్నా అంటే బోర్ సైడ్స్ ఇట్లా ఇన్ఫైనైట్లీ ఎక్స్టెండ్ చేసినట్లయితే ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది అనేది ఈ పోస్ట్లేట్ యొక్క మీనింగ్ అనమాట దీనికి కూడా మనకి ఏ విధమైన ప్రూఫ్ అవసరం లేదు ఇది మనం ట్రూ అని చెప్పొచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ వీ క్యాన్ డిస్క్రైబ్ ఏ సర్కిల్ విత్ ఎనీ సెంటర్ అండ్ రేడియస్ అంటే మనం స్టూడెంట్స్కి ఇద్దరు స్టూడెంట్స్కి సర్కిల్ డ్రా చేయమంటే వాళ్ళు సెంటర్ డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ తీసుకోవచ్చు అట్లాగే రేడియస్ డిఫరెంట్ డిఫరెంట్ రేడియస్ తీసుకోవచ్చు అట్లా కాకుండా ఓ సెంటర్గాను అలాగే త్రీ సెంటీమీటర్స్ రేడియస్ ఉన్న సర్కిల్ని డ్రా చేయమని మనం చెప్పామనుకోండి అప్పుడు ఇద్దరు కూడా సేమ్ సైజ్ ఉన్న మనం సర్కిల్స్ని సేమ్ సెంటర్ ఉన్న సర్కిల్స్ని డ్రా చేస్తారు అంటే మనం సర్కిల్ని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు అనమాట సెంటర్ అండ్ రేడియస్ ఆధారంగా ఏ సర్కిల్ని అయినా సరే మనం డిస్క్రైబ్ చేయగలుగుతాము నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్ అదర్ అంటే అన్ని రైట్ యాంగిల్స్ ఒకదానితో ఒకటి సమానంగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఏబిసి ఒక రైట్ యాంగిల్ అనుకుందాం అట్లాగే ఇది ఒక రైట్ యాంగిల్ అనుకుందాం మనకి రైట్ యాంగిల్ వాల్యూ ఎంత నైంటీ డిగ్రీసే కదా అంటే యాంగిల్ ఏబిసి యాంగిల్ ఏబిసి వాల్యూ నైంటీ డిగ్రీస్ అట్లాగే యాంగిల్ పీక్యూఆర్ వాల్యూ కూడా మనకి ఎంత నైంటీ డిగ్రీస్ అంటే రైట్ యాంగిల్స్ అన్నీ మనకి ఈక్వల్గా ఉంటాయని చెప్పొచ్చు కదా దీనికి కూడా మనకి ఏ విధమైన ప్రూఫ్ లాజికల్ ప్రూఫ్ అవసరం లేదు కాబట్టి ఇదొక పోస్ట్లేట్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాస్ట్లేట్ ఇఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ఫాలింగ్ ఆన్ టూ స్ట్రైట్ లైన్స్ మేక్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఇట్ టేకెన్ టుగెదర్ ఈజ్ లెస్ దెన్ టూ రైట్ యాంగిల్స్ దెన్ ద టూ స్ట్రైట్ లైన్స్ ఇఫ్ ప్రొడ్యూస్డ్ ఇన్ఫైనైట్లీ మీట్ ఆన్ దట్ సైడ్ ఆన్ విచ్ ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ లెస్ దెన్ టూ రైట్ యాంగిల్స్ అంటే ఈ పోస్ట్లేట్ అనేది చూడడానికి చాలా పెద్దగాను కన్ఫ్యూజింగ్గా ఉన్నప్పటికీ దీని మీనింగ్ తెలిసినట్లయితే దీన్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే ఏవైనా టూ స్ట్రైట్ లైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అనేది ఒక స్ట్రైట్ లైన్ అనుకుందాం అట్లాగే ఎం అనేది ఒక స్ట్రైట్ లైన్ అనుకుందాం ఈ రెండింటిని మరొక స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ చేసింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అనే ఒక స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ చేసింది అనుకుందాం టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఓకే ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద పోస్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఈ దీన్ని మనం ట్రాన్స్ఫర్సల్ అంటాం ఎన్నీ అని లోయర్ క్లాస్లోనే నేర్చుకుంటాం కదా ఇక్కడ మనకి ఫోర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి వన్ టూ త్రీ ఫోర్ ఇవి ఫోర్ ఇంటీరియర్ యాంగిల్స్ వన్ టూ త్రీ ఫోర్ అనుకుందాం ఇప్పుడు మనకి కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ట్రాన్స్ఫర్సల్కి ఒకే సైడ్ ఉన్న యాంగిల్స్ని ఇంటీరియర్ యాంగిల్స్ని మనం కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫిగర్లో వన్ ఫోర్ అనేది ఒక పెయిర్ కో ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క ఒక పేరు అయితే టూ త్రీ అనేది మరొక పేరు అనమాట ఎందుకంటే ఇవి ట్రాన్స్ఫర్సల్కి ఒకే సైడ్ ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి మనకి ఏ సైడ్ అయితే ఉన్న యాంగిల్స్ యొక్క టోటల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ టూ ప్లస్ యాంగిల్ త్రీ ఈజ్ లెస్ దాన్ వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే టూ రైట్ యాంగిల్స్ అంటే ఏంటి అర్థం ఒక్కొక్క రైట్ యాంగిల్ నైంటీ డిగ్రీస్ కదా మరి టూ రైట్ యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే లెస్ దాన్ వన్ ఎయిటీ డిగ్రీస్ అయినట్లయితే అంటే ఇక్కడ యాంగిల్ టూ ప్లస్ యాంగిల్ త్రీ వన్ లెస్ దాన్ వన్ ఎయిటీ డిగ్రీస్ అయింది అనుకోండి అప్పుడు ఈ సైడు ఈ స్ట్రెండ్ స్ట్రైట్ లైన్ ని పొడిగించుకుంటూ వెళ్ళినట్లయితే అవి ఎక్కడొక్క చోట ఇంటర్సెక్ట్ అవుతాయి అని అర్థం అనమాట ఒకవేళ యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ ఫోర్ ఈక్వల్ ఈజ్ లెస్ దాన్ వన్ ఎయిటీ డిగ్రీస్ అయ్యింది అనుకోండి అప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ అనే సైడ్ ఈ ఎల్ఎంఎల్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే అవి ఏదో ఒక ప్రదేశంలో ఏదో ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి అనేది ఈ పోస్టేట్ యొక్క మీనింగ్ అనమాట నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ కంజక్చర్ దీన్నే మనం హైపోతీస్ అనేది కూడా అంటూ ఉంటాం అనమాట వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇందులో దీని నుంచి మనకి ఎవ్రీ ఎగ్జామ్లో ఫార్మేటివ్ ఎగ్జామ్ కావచ్చు సమ్మేటివ్ ఎగ్జామ్లో కావచ్చు వన్ మార్క్ కానీ టూ మార్క్ కానీ ఖచ్చితంగా మనకి ఒక క్వశ్చన్ అడగటం జరుగుతుంది ఈ చాప్టర్ నుంచి ఓకే అసలు కంజెక్చర్ అంటే ఏంటో చూద్దాం మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ నెయిదర్ ప్రూవ్డ్ నార్ డిస్ప్రూవ్డ్ ఆర్ కాల్డ్ కంజెక్చర్స్ ఆర్ హైపో అంటే మనం మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా అవి మనకి ట్రూ అని ఎవరు ప్రూవ్ చేయరు అట్లాగే ఫాల్స్ అని ఎవరు ప్రూవ్ చేయలేదు అంటే అది సత్యం అని కానీ అసత్యం కానీ ఎవరు ప్రూవ్ చేయలేదు కానీ దాన్ని మనం ఏం చేస్తున్నాం ట్రూ అని దాన్ని అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాం మ్యాథ్స్లో అవసరమైన చోటల్లా దాన్ని ఉపయోగించుకుంటున్నాం మనం దాన్ని ట్రూగానే భావించి అనమాట ఇట్లాంటి మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ని మనం ఏమంటామంటే కంజక్చర్ అని కానీ లేదా హైపోథసిస్ కానీ అంటాం అనమాట అంటే ఇక్కడ మనకి దీనిలోనే ఉంది నైదర్ ప్రూవ్డ్ నా డిస్ప్రూవ్డ్ అంటే అది కాదు ఇది కాదు అంటే ఇది ట్రూ అని ప్రూవ్ చేయలేదు అట్లాగని ఫాల్స్ అని ప్రూవ్ చేయలేదు అట్లాంటి మ్యాథమెటికల్ స్టేట్మెంట్ని మనం కంజెక్చర్ ఆర్ హైపోస్ అంటాం అనమాట మ్యాథమెటికల్ డిస్కవరీస్ టెన్ స్టార్ట్ అవుట్ యాజ్ కంజెక్చర్స్ దిస్ మే బి ఎడ్యుకేటెడ్ గెస్ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్స్ ఈ కంజెక్చర్స్ అనేవి డిస్కవరీస్కి స్టార్టింగ్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు అనమాట ఈ ని ఓకే మనకి దీనికి ఎగ్జాంపుల్గా గోల్ బ్యాక్ కంజక్చర్ని చెప్పుకోవచ్చు అనమాట ఈ గోల్ బ్యాక్ కంజక్చర్ ఏం చెప్తుందంటే ఎవరి ఈవెన్ నెంబర్ గ్రేటర్ దెన్ ఫోర్ కెన్ బి గ్రేటర్ సమ్ ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్ అంటే ఫోర్ కంటే పెద్దవైన ప్రతి ఈవెంట్ నెంబర్ని కూడా మనం సమ్ ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్ కింద రాయొచ్చు అనమాట ఫోర్ కంటే పెద్దవైన ఈవెన్ నెంబర్స్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఇట్లా ఉంటాయి కదా ఇన్ఫినేట్ నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి ఈ ప్రతి నెంబర్ని కూడా మనం సమ్ ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్ కింద రాయిచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఉందనుకోండి త్రీ ప్లస్ త్రీ ఈ త్రీ అనేది ప్రైమ్ నెంబరే కదా అలాగే ఎయిట్ ఉందనుకోండి త్రీ ప్లస్ ఫైవ్ అంటే సమ్ ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్ కింద రాయగలిగాం అలాగే టెన్ ఉందనుకోండి త్రీ ప్లస్ సెవెన్ ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్సే అలాగే ట్వల్వ్ ఉందనుకోండి మనం ఎట్లా రాయి ఫైవ్ ప్లస్ సెవెన్ ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ కదా ఇట్లా రాయొచ్చు అయితే ఇది అబ్జర్వేషన్స్ ద్వారా చెప్పడం జరిగింది అనమాట అంటే ఫోర్ కంటే పెద్ద ఉన్న ప్రతి ఈవెంట్ నెంబర్ని సమ్ ఆఫ్ టూ ప్రైమ్ నెంబర్స్ కింద రాయొచ్చు అని అయితే ఇది ఇప్పటి వరకు మనకి ట్రూ అని కానీ లేకపోతే ఫాల్స్ అని కానీ ప్రూవ్ చేయబడలేదు కానీ దీని ట్రూ అనే మనం అవసరమైన చోటల్లో ఉపయోగించుకుంటున్నాం కాబట్టి దీన్ని కంజెక్చర్గా చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే నెంబర్స్ అనేవి ఇన్ఫైనైట్ ఉంటాయి కదా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా దీన్ని కనుక ఇది ట్రూ అని ప్రూఫ్ చేయగలిగితే అంటే మనకి లాజికల్ ప్రూఫ్ ఇచ్చినట్లయితే ఇది మనకి తీరంగా రూపొందుతుందనమాట అట్లాగే ఒకవేళ ఫాల్స్ అని మనం ఎవరైనా ప్రూవ్ చేసినట్లయితే ఇది కంజెక్చర్ లక్షణాన్ని కోల్పోతుంది అనమాట అంటే ఇది కంజెక్చర్లోంచి ఎలిమినేట్ చేయబడుతుంది ఇక్కడ ఏ కంజెక్చర్ ఆర్ హైపోసిస్ దట్ ఈజ్ ప్రూవ్ టు బి ట్రూ ఈజ్ కాల్డ్ ఏ థీరం అంటే ఏ కంజెక్చర్ని అంటే ఏ హైపోజసిస్ని అయితే మనం లాజికల్గా ట్రూ అని ప్రూఫ్ చేస్తామో అవి మాత్రమే మనకి థీరమ్స్గా రూపొందుతాయి ఒకవేళ మనం ఫాల్స్ అని ప్రూవ్ చేసినట్లయితే అవి కంజెక్చర్లోంచి ఎలిమినేట్ చేయబడతాయి ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ నెంబర్ త్రీ పాయింట్ వన్లోని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం ఓకే ఇప్పుడు వరకు చెప్పుకున్న మనం కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఆల్మోస్ట్ ఈ ఎక్ససైజ్ నెంబర్ త్రీ పాయింట్ వన్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని లేకపోతే ప్రాబ్లమ్ని మీరు ఓన్గా కూడా ప్రయత్నించవచ్చు అనమాట ఓకే ఫస్ట్ వన్ ఇక్కడ కొన్ని రామన్ నెంబర్స్లో కొన్ని క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అనమాట వీటన్నిటిని కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లోని అట్లాగే ఈ క్లాస్లోని డిస్కస్ చేయడం జరిగింది ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ డైమెన్షన్స్ ఏ సాలిడ్ హ్యాజ్ మనకి సాలిడ్ అంటే చెప్పుకున్నాం కదా దేని సాలిడ్ అంటే ద ఆబ్జెక్ట్ విచ్ హ్యాజ్ త్రీ డైమెన్షన్స్ అంటే దేనికైతే మనకి త్రీ డైమెన్షన్స్ లెంగ్త్ బ్రెడ్తో అండ్ హైటు ఈ మూడు కలిగి ఉంటాయో వాటిని మనం సాలిడ్ ఆబ్జెక్ట్స్ అంటాం కదా కాబట్టి ఇక్కడ మనకి ఆ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే త్రీ అవుతుంది అనమాట నెక్స్ట్ హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్ ఇన్ యూక్లిడ్స్ ఎలిమెంట్స్ మనకి యూక్లిడ్ ఎలిమెంట్స్ అనే బుక్ని వ్రాయడం జరిగింది కంపోజ్ చేయడం జరిగింది అందులో మనకి ఎన్ని వాల్యూమ్స్ ఉంటాయంటే మనం థర్టీన్ వాల్యూమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుందంటే థర్టీన్ అవుతుంది అనమాట రైట్ ద నంబర్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ ఏ క్యూబ్ ఆర్ క్యూబాయిడ్ మనకి క్యూబ్ క్యూబాయిడ్ చూద్దాం ఒకసారి అంటే ఒక బ్రిక్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మనకి దీనికి ఎన్ని ఫేసెస్ ఉంటాయో చూద్దాం మనకి ఈ లాటరల్ ఫేసెస్ ఈ చుట్టూ మనకి ఎన్ని ఫేసెస్ ఉంటాయి ఫోర్ ఫేసెస్ ఉంటాయి అట్లాగే బాటమ్ ఒక ఫేస్ ఉంటుంది టాప్లో ఒక ఫేస్ ఉంటుంది అవో రెండు ఫేసెస్ అంటే టోటల్ మనకి క్యూబాయిడ్ కానీ క్యూబ్ కానీ ఎన్ని ఫేసెస్ ఉంటాయంటే సిక్స్ ఫేసెస్ ఉంటాయన్నమాట వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ య ట్రయాంగిల్ ఆల్రెడీ మనం లోయర్ క్లాస్ లోనే నేర్చుకుంటాం కదా సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ య ట్రయాంగిల్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ నెక్స్ట్ వన్ ఈస్ రైట్ త్రీ అన్డిఫైన్ టర్మ్స్ ఆఫ్ జామెట్రీ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం ప్రీవియస్ క్లాస్లో ఏంటది పాయింట్ నెక్స్ట్ లైన్ అండ్ ప్లేన్ వీటిని ఎందుకు అన్డిఫైన్ టర్మ్స్ అంటారో కూడా మనం పార్ట్ వన్లో డిస్కస్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇందులో మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఇవి ట్రూనో ఫాల్సో మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట ఫస్ట్ వన్ ఓన్లీ వన్ లైన్ కెన్ పాస్ త్రూ ఏ గివెన్ పాయింట్ అంటే మనకి ఏదైనా ఒక ప్లేన్ మీద ఒక పాయింట్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ ఇచ్చినప్పుడు దీని గుండా మనం ఒకే ఒక్క లైన్ని డ్రా చేయగలము అంటున్నారు ఇది ఫాల్స్ కదా ఎందుకంటే ఈ పాయింట్ గుండా మనం ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రా చేయొచ్చు మనకి ఒక లైన్ కాకుండా టూ డిస్టింక్ట్ పాయింట్ ఇచ్చినట్లయితే అప్పుడు మనకి ఓన్లీ వన్ లైన్ మాత్రమే డ్రా చేయగలం కానీ ఓన్లీ వన్ పాయింట్ ఇచ్చినప్పుడు మనం దాని గుండా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రా చేయొచ్చు కాబట్టి ఇది ఫాల్స్ రీజన్ ఏంటంటే వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్ నెక్స్ట్ ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ మనకి ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా యాగ్జమ్స్లో అదే లో రైట్ యాంగిల్స్ ఈక్వల్ ఈక్వల్గా ఉంటాయని కాబట్టి ఇదేమవుతుంది ట్రూ ఎందుకంటే మనకి రైట్ యాంగిల్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది నైంటీ డిగ్రీస్ కాబట్టి అన్ని నైంటీ అవుతాయి కాబట్టి ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పొచ్చు అనమాట సర్కిల్ విత్ సేమ్ ఆర్ ఈక్వల్ ఇక్కడ రేడియస్కి ఫ్లోరల్ రేడియై అవుతుంది అనమాట అంటే మనకి టూ సర్కిల్స్ ఉన్నాయి ఈ టూ సర్కిల్స్ యొక్క రేడియస్ ఈక్వల్ గా ఉన్నట్లయితే అట్ల రేడియై అంటాం ఈక్వల్ గా ఉన్నట్లయితే ఇవి రెండు ఈక్వల్ అంటే కాంగ్రియంట్ అవుతాయి అని చెప్పుకోవచ్చు అనమాట రెండింటిని ఒకదాని మీద ఒక తించాం అనుకోండి అవి రెండు ఒకదానితో ఒకటి కోయిన్సైడ్ అవుతాయి కదా కాబట్టి ఇది కూడా మనం ట్రూ అని చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ ఏ లైన్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్ బో సైడ్స్ ఎండ్లెస్లీ టూ గెట్ ఏ స్ట్రైట్ లైన్ అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా డెఫినెట్ లైన్ అనాలి లేకపోతే లైన్ సెగ్మెంట్ అనాలి అంటే ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ని మనం ఇట్లా బో సైడ్స్ కూడా ఎండ్లెస్లీ ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది ఇది కూడా మనం చెప్పుకున్నాం కదా పోస్ట్ లైట్స్లో కాబట్టి ఇది కూడా మనకి ట్రూ అవుతుంది అనమాట నెక్స్ట్ వన్ ఫ్రమ్ ద ఫిగర్ ఏబి ఈస్ గ్రేటర్ దాన్ ఏసీ ఏబి అనేది ఏసీ కంటే పెద్దది ఇది ట్రూనే చూసిన వెంటనే చెప్పవచ్చు మనం లో చెప్పుకున్నాం కదా ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఇట్స్ పార్ట్ అంటే మొత్తం క మొత్తం ఎప్పుడు కూడా వాటి యొక్క భాగం కంటే పెద్దగానే ఉంటుంది కదా ఇక్కడ ఏబి అనేది ఓలు అలాగే ఏసీ అనేది అందులో పార్ట్ కాబట్టి ఓలీస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ టు ఇట్స్ పార్ట్స్ కాబట్టి ఇది కూడా మనం యూక్లిట్ ని బేస్ చేసుకుని ట్రూ అని చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ థర్డ్ వన్ ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో షో దట్ ద లెంగ్త్ ఏహెచ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ఫస్ట్ అసలు ఈ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి వీటి గురించి మాట్లాడుకుందాం ఈ మూడు భాగాల్ని యాడ్ చేసినట్లయితే అంటే ఏబి బీసీ సిడీ మనకేమొస్తుంది ఏడీ వస్తుంది కదా అంటే ఇది ఏడీ అవుతుంది ఓకే ఇచ్చింది ఏంటి ఏహెచ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడీ ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని దేంతో రీప్లేస్ చేయొచ్చు ఏడీతో రీప్లేస్ చేయొచ్చు కదా కాబట్టి ఏహెచ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఏడీ ఒకసారి ఇప్పుడు మనం ఇచ్చిన ఫిగర్లోకి వెళ్ళినట్లయితే ఈ ఏడి అనేది ఏహెచ్లో కొంత భాగం కదా కాబట్టి యూక్లిడ్ యాగ్జిన్స్ని బేస్ చేసుకుని మనకిది ఓలు ఏహెచ్ అనేది ఓలు ఏడి అనేది అందులో కొంత పార్ట్ కాబట్టి ఓల్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఇట్స్ పార్ట్ కాబట్టి మనకిది ట్రూ అని చెప్పవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ వన్ ఇఫ్ ఏ పాయింట్ క్యూ లైస్ బిట్వీన్ టూ పాయింట్స్ పి అండ్ ఆర్ సచ్ దట్ పీక్యూ ఈక్వల్ టు క్యూఆర్ దెన్ ప్రూవ్ దట్ పీక్యూ ఈక్వల్ టు హాఫ్ పీఆర్ ఓకే ఇక్కడ మనకి आर, PQ Q PQ half PR ఈ రెండింటి మధ్యలో మనకి క్యూ అనే పాయింట్ ఉందన్నమాట ఎలా ఉంది పీక్యూ ఈక్వల్ టు క్యూఆర్ అయ్యే విధంగా మనకి ఈ పిఆర్ మధ్యలో క్యూ అనే పాయింట్ ఉందన్నమాట మనం ఏం ప్రూవ్ చేయాలి PQ ఈక్వల్ టు హాఫ్ పీఆర్ అని ప్రూఫ్ చేయాలి దీనికోసం నేను ఏం చేస్తానంటే రేపు ఓ సైడ్స్ కూడా నేను పీక్యూ యాడ్ చేస్తాను పీక్యూ ఆన్ బోత్ సైడ్స్ అప్పుడు ఏమవుతుంది ఎల్హెచ్ఎస్లో పీక్యూ ఉంది కదా దీనికి ఏం యాడ్ చేస్తున్నాం పీక్యూ యాడ్ చేస్తున్నాం అలాగే ఆర్హెచ్ఎస్లో ఏముంది క్యూఆర్ ఉంది దీనికి కూడా మనం పీక్యూని యాడ్ చేస్తున్నాం ఇది మనం యూక్లిడ్ లో చెప్పుకున్నాం కదా ఈక్వల్స్కి మనం ఈక్వల్స్ని యాడ్ చేసినప్పుడు వాటి యొక్క సమ్ కూడా ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం యూక్లిడ్ యాక్సిమ్ను ఉపయోగించుకున్నాం అనమాట ఓకే ఇప్పుడు పీక్యూ ప్లస్ పీక్యూ ఏమవుతుంది టూ పీక్యూ అవుతుంది దిస్ ఈక్వల్ టు పీక్యూ ప్లస్ క్యూఆర్ ఒకసారి డయాగ్రకి వచ్చినట్లయితే ఈ పీక్యూని క్యూఆర్ని యాడ్ చేస్తే మనకి పిఆర్ వస్తుంది కదా కాబట్టి దీని ప్లేస్లో మనం PR రాయొచ్చు ఇప్పుడు టూ ఇక్కడ మనకి మల్టీప్లై చేస్తుంది కాబట్టి దీన్ని ఆర్హెచ్ఎస్లకు తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదా అంటే పీక్యూ ఈక్వల్ టు పిఆర్ బై టూ పిఆర్ బై టూ అంటే ఏంటి పిఆర్లో హాఫ్ అని దీన్ని ఎలా రాయొచ్చు మనం పీక్యూ ఈక్వల్ టు హాఫ్ పిఆర్ అని రాయచ్చు అనమాట హెన్స్ ఫ్రోడ్ నెక్స్ట్ డ్రా అండ్ ఈక్విలేటరల్ ట్రాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్ ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్స్ ఈచ్ అంటే ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్స్ లెంత్ ఉన్న ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని మనం డ్రా చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే మనకి ఈక్విలేటరల్ ట్రాంగిల్ అంటే తెలుసు కదా ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి దాన్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం ఓకే అన్ని సైడ్స్ ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్స్ లెంత్ ఉండేటట్లు మనం ఒక ఈక్విలేటరల్ ట్రాంగిల్ని డ్రా చేయాల్సి ఉందన్నమాట దానికోసం మనం ఏం చేస్తాం ఫస్ట్ స్కేల్ తీసుకుంటాం ఓకే స్కేల్తో మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్స్ ఉన్న ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేయాలి ఓకే మనం జీరో నుంచి స్టార్ట్ చేస్తాం జీరో నుంచి ఫైవ్ పాయింట్ టూ వరకు ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తాం దీనికి సమ్ ఏబి అని పేరు పెట్టుకుందాం ఏబి అనే లైన్ సెగ్మెంట్ డ్రా చేసాం దీని యొక్క లెంత్ ఎంత అనమాట ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్స్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం ఒక కాంపాస్ని తీసుకుంటాం ఓకే ఇప్పుడు మనం కాంపాస్ తీసుకుని మనం జీరో నుంచి అంటే దీని యొక్క నీడిల్ని జీరో వద్ద ఉంచుతాం అట్లాగే ఈ పెన్సిల్ని మనం ఎక్కడ వరకు తీసుకురావాలి ఫైవ్ పాయింట్ సెంటీమీటర్స్ వరకు తీసుకురావాలన్నమాట ఓకే ఇప్పుడు ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్స్ తీసుకున్నాం ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి ఇప్పుడు ఏ మనం సెంటర్గా తీసుకుని ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్స్ రేడియస్తో ఒక ఆర్క్ని డ్రా చేయాలి అట్లాగే బీ సెంటర్గా తీసుకుని సేమ్ రేడియస్తో అంటే ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్స్ రేడియస్తో ముందు డ్రా చేసిన ఆర్క్ని కట్ చేస్తే మనకు ఏసీ అనే పాయింట్ వస్తుంది అనమాట అప్పుడు ఏసీ బీసీని జాయిన్ చేసినట్లయితే మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వస్తుంది ఓకే ఒకసారి మనం డ్రా చేయడానికి ప్రయత్నిద్దాం ఫస్ట్ మనం నీడిల్ని ఏ దగ్గర ఉంచాం ఇప్పుడు మనం ఒక ఆర్కను డ్రా చేయాలి ఓకే ఇవి రెండు కూడా మనకి సిఎన్ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాయి అనుకుందాం ఇప్పుడు మనం ఏం చేయాలి స్కేల్తో ఈ రెండింటిని జాయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓకే మనకు కావలసిన ఈక్విలేటర్ ట్రయాంగిల్ వచ్చిందనమాట ఇక్కడ మనం స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయాల్సి ఉంటుంది అనమాట స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇక్కడ మనం ఫస్ట్ చేసిన పని ఏంటి ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసాం కదా డ్రా ఏ లైన్ సెగ్మెంట్ విత్ లెంత్ ఫైవ్ సెంటీమీటర్స్ ఫస్ట్ పాయింట్ ఇది అవుతుంది అనమాట డ్రా మనం షార్ట్ కట్లు ఇలా కూడా రాసేయచ్చు డ్రా మనం ఏబి లైన్ సెగ్మెంట్ని ఎట్లా రాస్తాం షార్ట్ కట్లో ఏబి బార్ అని రాస్తాం కదా ఈక్వల్ టు లెంత్ ఎంత ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్స్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం చేసాం ఏ సెంటర్గా తీసుకున్నాం ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్స్ రేడియస్తో ఒక ఆర్క్ డ్రా చేసాం దీన్ని మనం ఎలా రాయొచ్చు డ్రా అయ్యన్ ఆర్క్ విత్ ఫస్ట్ సెంటర్ రాద్దాం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా ఒక సర్కిల్ని మనం ఆర్క్ అంటే మనకు సర్కిల్లో ఒక భాగమే కదా ఒక సెంటరు రేడియస్ తీసుకుని డిఫైన్ చేయొచ్చు కాబట్టి ఆర్క్ను కూడా మనం సెంటర్ రేడియస్తో డిఫైన్ చేయొచ్చు అనమాట విత్ ఏ యాజ్ సెంటర్ అండ్ ఇక్కడ రేడియస్ ఎంత ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్స్ యాజ్ రేడియస్ నెక్స్ట్ ఏం చేసాం బీని సెంటర్గా తీసుకున్నాము ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్స్ రేడియస్తో మరొక ఆర్క్ డ్రా చేసాం ముందు డ్రా చేసిన ఆర్క్ని కట్ చేసే విధంగా నెక్స్ట్ డ్రా అనదర్ ఆర్క్ విత్ బిఎస్ సెంటర్ అండ్ ఇక్కడ కూడా మనం రేడియస్ ఎంత తీసుకున్నాం ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్స్ యాజ్ రేడియస్ టు కట్ ద అబవ్ ఆర్క్ అంటే ఇంతకు ముందు డ్రా చేసిన ఆర్క్ను కట్ చేసేటట్లు తర్వాత ఏం చేసాం స్కేల్తో మనం ఏసీని బీసీని జాయిన్ చేసాం కదా జాయిన్ ఏసీ అండ్ బీసీ ఓకే మనకి కావాల్సిన ఈక్విలేటర్ ట్రయాంగిల్గా వచ్చింది కదా దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ రిక్వైర్డ్ క్విలెటరల్ ట్రయాంగిల్ నెక్స్ట్ సిక్స్త్ వన్ వాట్ ఈస్ ఏ కంజెక్చర్ గివ్ యాన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్ ఆల్రెడీ మనం ఇంతకు ముందే డిస్కస్ చేసాం కదా కంజెక్చర్ అంటే ఏంటో మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ నైర్ నార్ డిస్ప్రూవ్డ్ ఆర్ కాల్డ్ కంజెక్చర్స్ వీటినే మనం హైపోతీస్ అని కూడా అంటూ ఉంటాం ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకున్నాం గోల్డ్ బ్యాక్ కంజక్చర్ చెప్పుకున్నాం కదా ఎవరి ఈవెన్ నెంబర్ గ్రేటర్ దాన్ ఫోర్ కెన్ బి బ్రిటన సమ్ ఆఫ్ టూ ప్రైమ్స్ దీన్ని మనం ఎగ్జాంపుల్గా రాయొచ్చు అనమాట నెక్స్ట్ సెవెంత్ వన్ మార్క్ టూ పాయింట్స్ పి అండ్ క్యూ డ్రా ఏ లైన్ పి అండ్ క్యూ నౌ హౌ మెనీ లైన్స్ ఆర్ ప్యారలల్ టు పీక్యూ కెన్ యూ డ్రా ఓకే ఇక్కడ మనకి టూ పాయింట్స్ మార్క్ చేయమంటున్నాడు పీ అనే పాయింట్ ఒకటి నెక్స్ట్ క్యూ అనే పాయింట్ మార్క్ చేసి ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేయమంటున్నారు అనమాట లేకపోతే ఒక లైన్ డ్రా చేయమంటున్నారు ఈ రెండింటి గుండా ఫర్ ఎగ్జాంపుల్ పీక్యూ అనే ఒక లైన్ డ్రా చేస్తాం ఇప్పుడు నౌ హౌ మెనీ లైన్స్ ఆర్ ప్యారలల్ టు పీక్యూ అంటే ఈ పీక్యూకి ప్యారలల్గా మనం ఎన్ని లైన్స్ డ్రా చేయొచ్చు అంటున్నారు మనం ఇట్లా ఈ సైడు ఇట్లా డ్రా చేయొచ్చు ఒక సెంటీమీటర్ డిస్టెన్స్లో డ్రా చేయొచ్చు లేకపోతే టూ సెంటీమీటర్ డిస్టెన్స్లో ఒక ప్యారల్ లైన్ డ్రా చేయొచ్చు అలాగే బాటంలో కూడా మనం మనం చాలా డ్రా చేయొచ్చు కదా డిఫరెంట్ డిఫరెంట్ డిస్టెన్స్ తీసుకుని దీని నుంచి కాబట్టి మనం దీని ఆన్సర్ ఏం చెప్పుకోవచ్చు అనమాట వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ టు పీక్యూ అని చెప్పొచ్చు అనమాట ఇన్ ద ఎడ్జ్సెంట్ ఫిగర్ ఏ లైన్ ఎన్ ఫాల్స్ ఆన్ లైన్స్ ఎల్ అండ్ ఎం సచ్ దట్ ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ వన్ అండ్ టూ ఈజ్ లెస్ దెన్ వన్ ఎయిటీ డిగ్రీస్ దెన్ వాట్ కెన్ యూ సే అబౌట్ లైన్స్ ఎల్ అండ్ ఎం ఇట్లా మనకి ఎల్ ఎం అనే రెండు లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఎన్ అనే లైన్ ఇట్లా ఇంటర్సెక్ట్ చేసినప్పుడు మనకి ఇంటీరియర్ యాంగిల్స్ తోమ భయం మనకి రైట్ సైడ్ ఉన్న టూ యాంగిల్స్ వన్ టూ యాడ్ చేస్తే మనకి అంటే యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ టూ అనేది మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ కంటే తక్కువగా ఉంది లెస్ దాన్ వన్ ఎయిటీ డిగ్రీస్ అయినట్లయితే మనం ఈ ఎల్ ఎమ్ల గురించి మనం ఏం చెప్పచ్చు అంటడనమాట మనం ఒకవేళ ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా పోస్లెట్స్లో మనం యూక్లిట్స్ పోస్ట్లేట్స్లో ఫిఫ్త్ వన్ మనం దీని గురించే మాట్లాడుకున్నాం కదా ఏ సైడ్ ఉన్న యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకి లెస్ దాన్ స టూ నైంటీ డిగ్రీస్ అంటే టూ రైట్ యాంగిల్స్ అంటే దాన్ని మనం వన్ ఎయిటీ డిగ్రీస్గా చెప్పుకున్నాం కదా వన్ ఎయిటీ డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటుందో ఆ సైడ్ ఆ టూ స్ట్రైట్ లైన్ ని మనం ప్రొడ్యూస్ చేసినట్లయితే అవి ఎక్కడో ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి అని చెప్పుకున్నాం కదా కాబట్టి దీని ఆన్సర్ ఏం రాయొచ్చు అనమాట ఇఫ్ ద లైన్స్ ఎల్ అండ్ ఎం ప్రొడ్యూస్డ్ ఇఫ్ ద లైన్స్ ఎల్ అండ్ M produced on the side where angles one and two formed. అంటే ఏ సైడ్ అయితే మనకి యాంగిల్ వన్ యాంగిల్ టూ ఫామ్ అక్కడ అక్కడవి ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి దే ఇంటర్సెక్ట్ అట్ ఎనీ వన్ ఎట్ వన్ పాయింట్ ఎట్ వన్ పాయింట్ ఏదో ఒక పాయింట్ దగ్గర అవి రెండు ఇంటర్సెక్ట్ చేసుకుంటాయని చెప్పొచ్చు అంటే రైట్ సైడ్ అనమాట ఈ రైట్ సైడ్ ఈ రెండింటిని ప్రొడ్యూస్ చేసుకుంటే వెళ్ళినట్లయితే ఏదో ఒక పాయింట్ దగ్గర మనకి అవి రెండు ఇంటర్సెక్ట్ చేసుకుంటాయని చెప్పొచ్చు అనమాట ఇన్ ద ఎడ్సెంట్ ఫిగర్ ఇఫ్ యాంగిల్ వన్ ఈక్వల్ టు యాంగిల్ త్రీ యాంగిల్ టూ ఈక్వల్ టు యాంగిల్ ఫోర్ యాంగిల్ త్రీ ఈక్వల్ టు యాంగిల్ ఫోర్ బ్రైట్ ద రిలేషన్ బిట్వీన్ యాంగిల్ వన్ అండ్ యాంగిల్ టూ యూజింగ్ యూక్లిడ్స్ పోస్ట్లేడ్స్ అంటే మనకి ఇచ్చినవి ఏంటి గివెన్ యాంగిల్ వన్ ఈక్వల్ టు యాంగిల్ త్రీ అలాగే యాంగిల్ టూ ఈక్వల్ టు యాంగిల్ ఫోర్ అండ్ యాంగిల్ త్రీ ఈక్వల్ టు యాంగిల్ ఫోర్ మనం వీటిని నేమ్స్ ఇచ్చుకుందాం ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ టూ ఈక్వేషన్ త్రీ అనుకుందాం మనకి ఒకసారి ఈ టూని త్రీని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యాంగిల్ టూ అనేది యాంగిల్ ఫోర్కి ఈక్వల్ అయింది అలాగే యాంగిల్ త్రీ అనేది యాంగిల్ ఫోర్కి ఈక్వల్ అయింది అంటే ఇవి రెండు కూడా ఒకే క్వాంటిటీకి ఈక్వల్ అయినప్పుడు ఇవి కూడా మనకి ఈక్వల్ అవుతాయని ఆల్రెడీ మనం పాస్ట్లేస్లో నేర్చుకున్నాం కదా కాబట్టి ఫ్రమ్ టూ అండ్ త్రీ మనం ఏం చెప్పొచ్చు అనమాట యాంగిల్ టూ ఈక్వల్ టు యాంగిల్ త్రీ అని చెప్పొచ్చు దీన్ని ఈక్వేషన్ ఫోర్ అనుకుందాం ఇప్పుడు ఈ వన్ని ఫోర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ యాంగిల్ వన్ యాంగిల్ త్రీకి ఈక్వల్ అయింది అలాగే యాంగిల్ టూ కూడా యాంగిల్ త్రీకి ఈక్వల్ అయ్యింది ఇవి రెండు కూడా ఒకే క్వాంటిటీకి ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి కాబట్టి మనం ఫ్రమ్ వన్ అండ్ ఫోర్ మనం ఏం చెప్పవచ్చు అనమాట యాంగిల్ వన్ ఈక్వల్ టు యాంగిల్ టూ అని చెప్పవచ్చు అనమాట టెన్త్ వన్ ఇన్ దిగర్ వీ హ్యావ్ బిఎక్స్ ఈక్వల్ టు వన్ బై టూ ఏబి బీవై ఈక్వల్ టు వన్ బై టూ బీసీ అండ్ ఏబి ఈక్వల్ టు ఏసీ షో దట్ బిఎక్స్ ఈక్వల్ టు బీవై ఒకసారి ఇచ్చి రాసుకుందాం గివెన్ మనకి బీఎక్స్ ఈక్వల్ టు హాఫ్ ఏబి నెక్స్ట్ బీవై ఈక్వల్ టు హాఫ్ బీసీ అలాగే ఏబి ఈక్వల్ టు బీసీ మనం ఏం ప్రూఫ్ చేయాలంటే బీఎక్స్ ఈక్వల్ టు బివై అని ప్రూఫ్ చేయాల్సి ఉంటుంది అనమాట మనం వీటికి సమ్ ఈక్వేషన్ నెంబర్స్ ఇచ్చుకుందాం ఈక్వేషన్ వన్ టూ ఇప్పుడు దీన్ని త్రీ అనుకుందాం ఒకసారి ఒకసారి మనం ఈ రెండింటిని హాఫ్తో మల్టిప్లై చేసినట్లయితే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా ఈక్వల్స్ మనం హాఫ్ చేసినట్లయితే ఆ హాఫ్స్ కూడా ఈక్వల్ ఉంటాయి థింగ్స్ విచ్ ఆర్ హాఫ్స్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అన్ అని మనం యూక్లిడ్ యాగ్జిన్స్లో నేర్చుకున్నాం కదా కాబట్టి దీన్ని బో సైడ్స్ హాఫ్తో మల్టీప్లై చేద్దాం అంటే వన్ బై టూ ఏబి ఈక్వల్ టు వన్ బై టూ బీసీ అంటే ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి వాటిని హాఫ్ చేసినప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి ఇది ఎక్కడ డిస్కస్ చేసాం మనం యూక్లిడ్ యాగ్జిన్స్లో డిస్కస్ చేసాం ఓకే ఇప్పుడు హాఫ్ ఏబిని మనం దేంతో రీప్లేస్ చేయొచ్చు తో రీప్లేస్ చేయొచ్చు కదా అంటే దట్ ఎంప్లాయ్స్ ఈక్వల్ టు అట్లాగే హాఫ్ బీసీని మనం దేంతో రీప్లేస్ చేయొచ్చు బీవైతో రీప్లేస్ చేయొచ్చు హ్యాండ్స్ ప్రూవ్డ్ అంటే ఇక్కడ మనం ఏం ఉపయోగించుకున్నాం యూక్లిడ్ యాక్జమ్స్ని ఉపయోగించుకున్నాం ఏ ని థింగ్స్ విచ్ ఆర్ హాఫ్స్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్ అనే యూక్లిడ్ యాక్జమ్స్ ఉపయోగించుకుని మనం దీన్ని ప్రూఫ్ చేయడం జరిగిందనమాట నెక్స్ట్ నాన్ యూక్లిడియన్ జామెట్రీ ఓకే ఎమాంగ్ ఆల్ యూక్లిడియన్ పాస్ట్లెట్స్ ఫిఫ్త్ పాస్ట్రెట్ ఈస్ ఇండిపెండెంట్ అండ్ పామినెంట్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఫైవ్ యూక్లిడియన్ పాస్ట్లెట్స్ గురించి డిస్కస్ చేసాం కదా అందులో ఫిఫ్త్ పాస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అయితే మనకి ముగ్గురు మ్యాథమెటీషియన్స్ అనమాట వాళ్ళు ఎవరంటే కాల్ ఫెడరిక్ గాసు లెబో స్కిన్ బోయిలీ ఐడెంటిఫైడ్ ఏ జామెట్రీ వేర్ ఫిఫ్త్ పాస్ట్లేట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ విచ్ కాంట్రడిక్స్ ఇట్ అంటే ఈ ముగ్గురు మ్యాథమెటీషియన్స్ కూడా ఏం ఐడెంటిఫై చేశారంటే ఈ యూక్లిడ్ యొక్క ఫిఫ్త్ పాస్ట్లేట్ అనేది వ్యాలిడ్ కావడం లేదు అంటే వర్కౌట్ అవడం లేదు కాంట్రడిక్ట్ అవుతుంది అంటే దానికి వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తుంది అంటాం అనమాట అంటే అది ఫాల్స్గా చూపిస్తుంది అని అనమాట మనకి యూక్లిడ్ ఫిఫ్త్ పోస్ట్లో ఏం చెప్తుంది ఏవైనా టూ స్ట్రైట్ లైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో ఎం అని టూ స్ట్రైట్ లైన్స్ని మరొక స్ట్రైట్ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అనే స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు మనకి ఇంటీరియర్ యాంగిల్స్లో ఈ కి ఏ వైపున ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ లెస్ దాన్ వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుందో ఆ సైడ్ ఇవి ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏదో ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి అంటున్నారు అయితే మనకి దీనికి కాంట్రడక్షన్ అయ్యే ప్లేస్ని ఒకటి వాళ్ళు ఐడెంటిఫై చేశారనమాట మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ ఎగ్జాంపుల్గా మనం సోషల్లో గ్లోబ్ చెప్పుకుంటాం కదా గ్లోబ్ గురించి మాట్లాడుకుండా గ్లోబ్నే తీసుకున్నాం ఈ గ్లోబ్లో మనకి ఇలా హారిజెంటల్ లైన్స్ ఉంటాయి అలాగే వెర్టికల్ లైన్స్ ఉంటాయి మనం హారిజెంటల్ లైన్స్నేమో మనం లాటిట్యూడ్స్ అంటాము అలాగే ఈ వెర్టికల్ లైన్స్నేమో మనకి లాంగిట్యూడ్స్ అంటాం ఓకే మనకి ఈక్వేటర్ ఉంటుంది కదా ఈ ఈక్వేటర్ని ఈ వెర్టికల్ లైన్స్ వాటిని మనం లాంగిట్యూడ్స్ అన్నా కదా ఇంటర్సెక్ట్ అవుతాయి ఈ రెండిటికి మధ్యలో ఉన్న యాంగిల్స్ని మనం మనం మేజర్ చేసినట్లయితే మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే నైంటీ డిగ్రీస్ వస్తున్నమాట అంటే ఈక్వేటర్కి అండ్ ఈచ్ లాంగిట్యూడ్కి మధ్యలో ఉండే యాంగిల్ ఎంత ఉంటుంది అంటే నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ రెండిటిని మనం చూద్దాం ఈ రెండు కూడా మనకి లైన్స్ అనుకున్నట్లయితే ఇది ట్రాన్స్వర్సల్గా భావించినట్లయితే ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఉంటుంది ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఉంటుంది అంటే ఈ రెండిటి యొక్క మొత్తం ఎంత అవుతుంది వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది అయినప్పటికీ కూడా ఇవి రెండు ఇక్కడ పోల్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి కదా ఎన్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా కానీ యూక్లిడ్ ఫిఫ్త్ పోస్ట్లో ఏం చెప్తుంది లెస్ దాన్ వన్ ఎయిటీ డిగ్రీస్ అయితేనే అవి ఎక్కడో ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి అని చెప్తుంది కానీ ఇక్కడ మనకి లెస్ దెన్ కాదు ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ అయినా కూడా అవి రెండు కూడా ఈ రెండు లాంగిట్యూడ్స్ కూడా ఎంత దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాయి అంటే ఇక్కడ మనకి ఫిఫ్త్ పాస్ట్లైట్ అనేది వ్యాలిడ్ కావడం లేదు గా వస్తుంది అంటే వ్యతిరేక అర్థం వస్తుంది కదా ఇట్లాంటి ప్లేస్ని అంటే ఎక్కడైతే యూక్లిడియన్ పాస్ట్లైట్స్ వ్యాలిడ్ కావో ఆ ప్లేస్ని మనం ఏమంటామంటే నాన్ దానికి సంబంధించిన జామెట్రీని మనం ఏమంటామంటే నాన్ యూక్లిడియన్ జామెట్రీ అంటాం ఇది దీని డెఫినేషన్కి ఎలా చెప్పుకోవచ్చు అనమాట ద జామెట్రీ ఇన్ విచ్ ద పాస్ట్లేట్ ఆఫ్ యూక్లిడ్ ఆర్ నాట్ వ్యాలిడ్ ఈజ్ నౌన్ యాజ్ నాన్ యూక్లిడియన్ జామెట్రీ అంటే ఏ జామెట్రీ భాగంలో అయితే మన యూక్లిడ్ యొక్క పోస్ట్లేట్స్ వ్యాలిడ్ కావడం లేదో ఆ జామెట్రీనే మనం నాన్ యూక్లిడియన్ జామెట్రీగా చెప్పుకుంటాం అనమాట ఓకే ఇక్కడితో మనకి నైన్త్ లోని థర్డ్ చాప్టర్ అయిన ది ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ కంప్లీట్ చేయడం జరిగింది ఓకే ఇదంతా కూడా మనకి గా ఉంటుంది అంటే కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా అనిపించిన మీరు పాయింట్ టు పాయింట్ చదువుతూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే ఇది పెద్ద అర్థం చేసుకోవడానికి కష్టపడాల్సిన పని ఉండదు ఓకే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అట్లాగే ఎట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది వెంటనే మీరు ఆ వీడియో చూసే ఛాన్స్ వస్తుందనమాట నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ బై బై నౌ